Pratyeka Hoda Sadhana Samithi, Andhra Pradesh, Bandh Pilipunichindi, Anantapur Jillalo, Bandh Pakshikanga Konasagutondi, CPI Congress Party Adhvaryamlo Karyakartalu, Nayakulu, RTC Bus Stand Ku Cherukoni, Bandhlo Palgonnaru, 12 Depotlo Buslu, Policelu Rakshanalo Tirugutunnayi, Marita Samacharam Ma Correspondent Akbar Andistaru. చేపట్టిన బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధన సమితి చేస్తున్న పిలుపులో భాగంగా అనంతపురంలో కొనసాగుతున్న బంద్ ఆర్టీసీ బస్ స్టాండ్లో కొనసాగుతుంది. మన దగ్గర సాధన సమితి నాయకులు ఒకసారి చెప్పండి, ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి ఉద్యమం సాగుతుంది? పార్లమెంట్లో చివరి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నెరవేర్చాలనేటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బంద్ చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీనికి కాంగ్రెస్ పార్టీ, మిగతా రాజకీయ పార్టీలు, సిపిఐ మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం పైన, ద్రోహం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. దానికి ఇప్పటికే దాదాపు 8వ సారి బంద్ చేపట్టడం జరిగింది. ప్రజల అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి నరేంద్ర మోడీకి వంతగాయడం, ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని ఎప్పుడు తిరగదోస్తారో అనేటువంటి భయంతో నరేంద్ర మోడీకి వంతగాస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బంద్లో పాక్షికంగా ఏదో కేవలం పత్రికా ప్రకటనలు మీడియాలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ప్రత్యక్ష ఆందోళనలో మిగతా రాజకీయ పక్షాలతో కలిసి పోరాటం చేసేటువంటి స్థాయికి వైకాపా ఈరోజు వైఫల్యం చెందింది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షమే వైకల్యం చెందినప్పుడు అధికార పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టానని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ ప్రజా ఉద్యమాలు ప్రత్యేక హోదానే ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం ఈరోజు బంద్ చేపట్టడం వల్ల పాక్షికంగా జరుగుతుందని చెప్పి మేము భావిస్తాం. పాటు సిపిఐకి సంబంధించిన నాయకుడు జగదీష్ కూడా ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు మీడియాతో. మాట్లాడుతా చెప్పండి. జనసేన ఈ పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంటే గతంలో దీన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు బీజేపీ యొక్క నైజాన్ని గుర్తించి, బీజేపీ యొక్క నిజస్వరూపాన్ని గుర్తించి, బీజేపీ ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చి మంత్రి పదవులు కూడా రాజీనామా ఇచ్చి ప్రత్యేక హోదా సాధన సమితిలో మమేకమై ఈరోజు అన్ని పార్టీలతో భుజం భుజం కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమించే సమయం ఆసన్నమైంది. అందుకోసమే ఈ ఆఖరి పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్ర బంద్ను పాటిస్తా ఉన్నాం. ఇప్పుడైనా నరేంద్ర మోడీ ప్రభుత్వము తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని, విభజన హామీలు అమలు జరపాలని, రైల్వే జోన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, రెవెన్యూ నోట్ బడ్జెట్కు నిధులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆఖరి పార్లమెంట్ సమావేశాల సందర్భంగానైనా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోకపోతే రానున్న రోజుల్లో మా రాజకీయ పార్టీలన్నీ సమైక్యమై నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమం చేస్తాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అర్హుడుగా లేకోకుండా చేస్తాం. కాబట్టి తెలుగు ప్రజలకు మోసం చేసిన ఏ పార్టీ కూడా గతంలో బతికి బట్టగట్టలేదు. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తే అదేవిధంగా మేమందరం కలిసి దాన్ని ఎదుర్కొంటాము. ఈరోజు 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షగా ప్రత్యేక హోదా మారింది. మరి ఈ 4.5 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి చెందలేదు. ఈ 4.5 నెలల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకి, విద్యార్థులకి రాలేదు. దానికి కారణాలు ఏమంటే బీజేపీ ప్రభుత్వమే. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారింది, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంది బీజేపీ ప్రభుత్వమే. ఉద్యోగ ఉపాధి అనంతపురంలో జరుగుతున్న బంద్ వాతావరణ పరిస్థితి ఇటు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి రాజకీయ పార్టీల నాయకులు, హోదా సాధన సమితి నేతలు బంద్లో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలో బంద్ పరిస్థితిని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. బంద్ పిలుపు మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం బస్టాండ్ సమీపంలో ఉన్నాం. బస్టాండ్ దగ్గర వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీల నేతలు, అదేవిధంగా కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇవి 4 ఏళ్లుగా ఎలాంటి విభజన హామీను అమలు చేయలేదు, పైగా ఆంధ్రప్రదేశ్ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈరోజు చూస్తున్నటువంటి బంద్లో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న వారంతా కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి, మరొక పక్షంలో బంద్ను మరింత ఉధృతం చేసి భవిష్యత్తులో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామనేటటువంటి హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ ప్రత్యేక హోదా సాధన సమితితో పాటు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా ఉన్నారు, వారందరినీ కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం.
ముఖ్యంగా చెప్పండి, ఈరోజు బంద్ పిలుపునిచ్చారు, కేంద్ర ప్రభుత్వం 4.5 ఏళ్లగా రాష్ట్రం పైన ఏ ఒక్క విభజన హామీ కూడా అమలు చేసినట్టు కనబడటం లేదు. ఏమంటారు మీరు ప్రధానంగా ఉధృతం ఏ రకంగా ఉండబోతుంది భవిష్యత్తు పోరాటం? ఇది చాలా దుర్మార్గం అండి. ఒక కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకి జరిగినటువంటి ఏదైతే ఇంప్లిమెంటేషన్ మనకి మనకి సెక్షన్ 9(9)లో 9(10)లో ఏదైతే పొందుపరిచారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నాము. అర్థవంతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను విభజించారు. ఇప్పటికి 5 ఏళ్లుగా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం. అనేక సందర్భాల్లో సాధన సమితి ఆధ్వర్యంలో మరి వెళ్ళాము, వినత పత్రాలు ఇచ్చాము, కనీసం స్పందన లేదు. ఈ రోజుకైనా కళ్ళు తెరుస్తారేమో అనేటువంటి ఒక నినాదంతో అన్ని రాజకీయ పక్షాలతో పాటు ఈరోజు రాష్ట్ర బంధుకు పిలిపించాం. మా నిరసన గళాన్ని ఈరోజు కేంద్రంలో తెలియజేయాలనేటువంటి ఇది మరింత ఉధృతం తప్పకుండా అవుతుంది. ఇది ఎప్పుడు కూడా ఇది హామీలు మాకు అమలు చేసే వరకు ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ఏదైతే ఇచ్చారో అన్నింటిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి పూర్తిగా పోరాటం అనేది మరింత ఉధృతం చేయడానికి అన్ని పక్షాలు కూడా ఏకమవుతున్నాయి. చెప్పండి, ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి, రైల్వే జోన్ అయితే ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందుకేయలేదు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలు రైల్వే జోన్ కంపల్సరీ అమలు చేయాలనేటువంటి డిమాండ్ పలు దశలుగా ఇప్పటివరకు ఆందోళన కూడా చేశారు. దీనిపై మీరేమని? ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో చట్టం చేసి పెట్టినటువంటి ఏ ఒక్కటువంటి ప్రతిపాదన కూడాను ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఒక రైల్వే జోనే మాత్రమే కాదు, లోటు బడ్జెట్ నుంచి మినహా నిరుద్యోగ సమస్య మినహా విద్యా సంస్థలు సహా అన్ని విధాలుగా బీజేపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల చులకన భావనతో ఒక రకమైనటువంటి వివక్ష అనేది చూపిస్తూ వాళ్ళు ఆంధ్ర ప్రజలు అంటే ఏమాత్రం వాళ్ళకి గౌరవం కానీ ఏ రకమైనటువంటి ఆలోచన కానీ అయ్యా రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వేధింపుల చర్యలను తీసుకుంటే ప్రతి విధంగా బీజేపీ పార్టీ మోడీ విధానాలు పూర్తిగా నిరంకుశత్వంగానే సాగుతున్నాయి. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు నిధులు ఇవ్వకుండా ఆపడంతో విద్యా సంస్థలకు సహా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం, ఈ పోరాటంలో ఎప్పటికీ ఇది అంతం కాదు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ఒక అభివృద్ధి పట్లలో నడడానికి ఒక ఆయుధం వంటిదే. దీనికోసం కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఇచ్చినటువంటి బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అదే కాకుండా రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఏదైతే అమలు పరుస్తారో ఈ వాదాలు చేసినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే విభజన చట్టంలో ఉండేటటువంటి ప్రత్యేక హోదాతో పాటు మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తక్షణమే అమలు చేయాలి, లేని పక్షంలో దశల వారీ ఉద్యమానికి వెళ్తామని చెప్పి వివిధ సంఘాల నేతలు ప్రకటిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే ఏదైతే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి చివరి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్లోనైనా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలనేటటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం. Para estar